హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జే వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేను ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నా కోసం కజ్జికాయలు చేసింది అన్నమాట. సో ఈ ప్రాసెస్ వచ్చేసి చాలా వరకు తెలిసింటుంది, అలానే తెలియకుండా కూడా ఉండొచ్చు. సో తెలియకుండా ఉండే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి నేను వీడియో తీశాను. ఫస్ట్ వచ్చేసి మనం ఓలిగరవ్వ ఉంటుంది కదా, ఓలిగరవ్వను బాగా చెల్లించుకోవాలి. అలానే మైదా తీసుకొని మైదా కూడా బాగా చెల్లించుకోవాలి. మనం ఓలిగరవ్వ అలానే మైదా పిండి బాగా చెల్లించుకున్న తర్వాత రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మిక్స్ చేసుకుంటూనే మనం ఆయిల్ కూడా హీట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనము ఆ పౌడర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని అలానే బాయిల్ అవుతున్న ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. సో మీరు కేర్ఫుల్గా ఉండండి, నిదానంగా కలుపుకొని, ఎందుకంటే ఆయిల్ హీట్గా ఉంటుంది కదా. సో చూసి కలుపుకోవాలన్నమాట. మనము అలానే వాటర్ యాడ్ చేసుకుంటూ నిదానంగా మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి దీన్ని. సో మనకి వాటర్ అవసరం ఉంటాయి కదా, సో అవసరమైనంత వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి పిండి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక 15 మినిట్స్ అలా నాననివ్వాలి పిండిని బాగా. ఇది నానేలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ కోసము లోపల స్టఫింగ్ ఉంటుంది కదా, సో దానికోసం మనం ప్రిపేర్ చేసుకోవాలి. లోపల స్టఫింగ్ కోసము బెల్లం తీసుకోవాలి. బెల్లం వచ్చేసి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని మిక్సీ వేసుకోవాలి. సో మనము ఇలానే వేసుకుంటే అది మిక్సీ అవ్వదు కదా, అందుకే తర్వాత కొబ్బరిని మనము చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. అలానే మనం పప్పులు తీసుకొని దాన్ని కూడా మనము పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ 3 వచ్చేసి మనము మంచిగా యాడ్ చేసుకోవాలన్నమాట. పప్పులు కూడా మనకి మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట, మనకి స్మూత్ పౌడర్ లాగా రావాలి. ఆ తర్వాత 3 మిక్స్ చేసుకోవాలి. అలానే యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. శివన్ని యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిని వచ్చేసి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం బ్రౌన్ బాల్స్ లాగా చేసుకో, చిన్న చిన్న పీసెస్ని మనము హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని దాన్ని ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట. సో మనకి కజ్జికాయ ఫోల్డ్ చేసినప్పుడు మనకి చిన్న సైజులో రావాలంటే మనం చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలన్నమాట. సో మనం దాన్ని చూసి రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. సో నేను చూపిస్తున్నా కదా, ఆ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ బాల్స్ని మనం పూరి పిండిలా రుద్దుకోవాలన్నమాట. ఇది ఎక్కువ థిన్గా ఉండకూడదు, అలానే థిక్గా ఉండకూడదు. సో చూసి రుద్దుకోవాలన్నమాట. చిన్న మనకి చిన్న చిన్న పులీస్ ఉంటాయి కదా, సో ఆ సైజుతో వస్తాయన్నమాట ఇవి. మనం ఇలా పూరిలా చేసుకున్నాం కదా, దీనికి అడ్జస్ట్కి వచ్చేసి మనము వాటర్ అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మనము లోపల స్టఫ్ యాడ్ చేసినప్పుడు మనకు అతుక్కోవటానికి. సో ఇలా అడ్జస్ట్కి మొత్తము వాటర్ అప్లై చేసుకోవాలి, తర్వాత లోపల స్టఫ్ యాడ్ చేసుకోవాలి. పౌడర్ మనం చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి బెల్లం ఇది. సో ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనము ఒక ఫింగర్తో పౌడర్ లోపలికి అంటూ ఇంకొక ఫింగర్తో ఫోల్డ్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ ప్రాసెస్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఈజీగానే ఉంటుంది, కానీ కొత్తగా చేసే వాళ్ళకైతే కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అలానే మనము పూరీస్ చేసుకుంటున్నప్పుడు మనం పిండిని కవర్ చేసుకోవాలి. సో మీరు ఎక్కువ చేసుకుంటున్నట్టయితే మనం కవర్ చేసుకొని కొంచెం మాత్రం తీసుకొని చేస్తూ ఉండాలి, లేకపోతే అది ఆడిపోతుంది అన్నమాట. అలా ఆడిపోతే సరిగా రాదంట. సో మనం కొంచెం క్వాంటిటీతో చేస్తే పర్లేదు, కొంచెం ఎక్కువ చేస్తున్నట్లయితే మనం హాఫ్ పిండి బయట పెట్టేసుకొని హాఫ్ కవర్ చేసుకోవాలి.
ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో మనం కజ్జికాయలు యాడ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకు ఎక్కువగా డార్క్ కావాల్సిన అవసరం లేదు. ఆయిల్ ఎక్కువ హీట్ అయితే మనకు అవి ఫాస్ట్గా డార్క్ అవుతాయి. అందుకే మనము త్వరగా వేస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేకపోతే త్వరగా డార్క్ అయిపోతాయి. మనం చూసి కాల్చుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇవి మనకి ఎక్కువ రోజులు కూడా వస్తాయి, మనం ఇంట్లో తినడానికి స్నాక్స్ లాగా అలా బాగుంటాయి చాలా. సో ఇది చూసారు కదా కంప్లీట్గా వీడియో, మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. బై గాయ్స్, టేక్ కేర్.